హలో ఫ్రెండ్స్, నేను మీ వీణ. వెల్కమ్ బ్యాక్ టు వీణా చైతన్య వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే స్పెషల్ వ్లాగ్ అనమాట. ఇవాళ వచ్చేసి ఓటు వేయబోతున్నాం ఆస్ట్రేలియాలో. నేను కాదు, చైతన్య మాత్రమే. ఆస్ట్రేలియాలో ప్రెసెంట్ వచ్చేసి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో చైతన్యకైతే ఓటు హక్కు ఉందన్నమాట, సిటిజన్. తనకి సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఓటు వేయబోతున్నాడు కాబట్టి ఒక మెమరీ ఉంటుందని చెప్పి చాలా బద్దిమిలాడి, ప్లీజ్ ప్లీజ్ నేను ఒక బ్లాగ్ చేస్తానని అడిగాను, ఎందుకు చేయొద్దు అన్నాడు. బట్ లేదు, నేను ఒక్క బ్లాగ్ చేస్తానని చెప్పి ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో నాకు తెలీదు, బట్ నేను తన నుంచి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అసలు ఇక్కడ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఓటు ఎలా వేస్తారు, అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది పిఆర్ వాళ్ళు ఉన్నారు, మన ఇండియన్స్ అనమాట. స్పెషల్గా మన తెలుగు వాళ్ళు ఫ్యూచర్లో ఎవరైతే సిటిజన్ అవ్వబోతున్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో వ్లాగ్ మీ అందరి కోసం, అలానే నా కోసం కూడా అనమాట. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ వచ్చేసి ఎంపీ ఎలక్షన్స్ అనమాట. ఈ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ని సెలెక్ట్ చేస్తారు. ఈ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని మనం ఫెడరల్ ఎలక్షన్స్ అని చెప్తాము. ఆస్ట్రేలియా అయితే చాలా పార్టీస్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్లో, కానీ మెయిన్గా వచ్చేసి రెండు పార్టీస్ అనమాట. ఒకటి వచ్చేసి లేబర్ అయితే, ఇంకోటి వచ్చేసి లిబరల్ అనమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒక దాని చేతన వేద్దాం అనుకుంటున్నాడు. సో నాకు చెప్పట్లేదన్నమాట. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉండిద్ది అవన్నీ కూడా షేర్ చేస్తాను మీకు. మాక్సిమం నాకు తెలిసినంత వరకు లోపలికి వెళ్ళనివ్వరు, ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళే వెళ్తారు కాబట్టి. సో లోపల ఏం చేయలేను కానీ, బట్ వెళ్ళే వే, ఇంకా చేతనైతే కొన్ని విషయాలు మాట్లాడదాము, ఎలా ఉంటుంది ప్రాసెస్ అవన్నీ కూడా ఈ బ్లాగ్లో తెలుసుకుందాము. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ సిటిజన్స్ మాత్రమే వేస్తారు. సో మరి ఓటు హక్కు వేయడానికి ఇక్కడ సపరేట్గా ఓటర్ ఐడి ఏమైనా ఉంటుందా, ఇంకా కొన్ని డీటెయిల్స్ అన్నీ చేతనే నేను అడుగుతాను, అడిగి మీకు షేర్ చేస్తాను. ప్రెసెంట్ రూలింగ్ పార్టీ అయితే లిబరల్ పార్టీ అని చెప్పాను కదా. ప్రెసిడెంట్ వచ్చేసి స్కాట్ మారిసన్. అండ్ అలానే ఇప్పుడు మేముంటున్న ఏరియా ఏదైతే ఉందో సబబ్ కానీ ప్లేస్కి వచ్చేసి లేబర్ అతను లాస్ట్ టైం ఎలక్షన్స్లో సెలెక్ట్ అయ్యారనమాట. తన పేరు క్రిస్ బోవెన్. సో ఇప్పుడున్న ఎలక్షన్స్లో మళ్ళీ లేబర్ పార్టీ అతను ఎంపీ వస్తాడా లేదా లిబరల్ పార్టీ అతను ఎంపీ వస్తాడో చూడాలి. సో మనకి ఎంపీ తెలుస్తుంది అండ్ అలానే ప్రెసిడెంట్ కూడా తెలిసిపోతుంది ఎలక్షన్స్లో. సో బిట్ ఎగ్జైటెడ్గా ఉన్నా నేను, నాకు కూడా ఓటు వేయాలని ఉంది కానీ బట్ నాకు లేదు కదా. సో వెళ్దాం. వెళ్తూ ఇంకేదన్నా విషయాలు నేను ఏదైనా మర్చిపోతే అవి కూడా మీకు షేర్ చేస్తాయి. ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయో అవి ఎవ్రీ 3 ఇయర్స్ కనమాట. ప్రెసెంట్ పార్టీ ఏదైతే, ప్రెసెంట్ ఒక పార్టీ ఉంది కదా, అది వచ్చేసి లిబరల్ అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ వచ్చేసి స్కాట్ మారిసన్. సో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో మళ్ళీ తనే వస్తారా, ఆపోజిషన్ పార్టీ లేబర్ వస్తుందా, ఇవన్నీ కూడా ఒక 10 డేస్ ఆగితే మీ అందరికీ తెలిసిపోతే నేను మళ్ళీ కుదిరితే బ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి, లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ మళ్ళీ ఒక ఓటు వేశాడనమాట. అది లోకల్ ఎలక్షన్స్, అంటే మున్సిపల్ ఎలక్షన్స్ అనమాట. దానికి వేశాడు ఓటు. సో అప్పుడే నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు చెప్పకుండా వేసి వచ్చేసాడు. సో కుదరలేదు నాకు. ఇది మాత్రం నువ్వు వేయొద్దు వేయొద్దని చెప్పి నేను ఉన్నప్పుడే వేయాలని అలా ఉంచానమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకంటే ఎలక్షన్స్కి ఒక డేట్ ఇస్తారు. అంటే నేను ఉంటుంది ఇండియాలో, నాకు తెలిసింది ఏంటంటే ఒక డేట్ ఉంటుంది, ఆ రోజున వెళ్ళి మనం ఏదైతే పార్టీ సపోర్ట్ చేస్తామో ఆ పార్టీకి మనం ఓటు వేయాలి కదా. ఇక్కడ అలా కాదు, మెయిన్ ఎలక్షన్ డే వచ్చేసి సాటర్డే అనమాట, 21st మే. ఆ రోజు వెళ్ళి ఓటు వేయాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటారు, కొంతమంది కుదరచ్చు ఆ రోజు, కుదరకపోవచ్చు. సో అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే మే 5th నుంచి మే 21st లోపు ఎప్పుడైనా వీళ్ళు మనం ఓటు వేయచ్చు అని ఫ్రీ పోలింగ్ అనమాట. ఈ డేట్లో మనకి ఎప్పుడు కుదిరితేప్పుడు మనం హ్యాపీగా వేయచ్చు. ఈ డేటే వేయాలని ఫిక్స్ ఏం లేదనమాట. రేపు 21st లాస్ట్ డేట్. ఇంకా మీరు ఎవరైనా వేయకపోతే కనుక వెళ్ళి మీ ఓటు వేయండి. ఓటు అనేది మన హక్కు అనమాట. మిగతా అన్ని విషయాలు కూడా వేరే వాళ్ళకి నచ్చినట్టుగాను, కొన్ని కొన్ని సొసైటీకి తగ్గట్టు మనం వెళ్ళిపోతూ ఉంటాం లైఫ్లో. బట్ ఓటు హక్కు అనేది మన హక్కు. ఎవరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా కరెక్ట్గా ఆలోచించి మనం వేసేదాన్ని. క్యాంపెయిన్ ఇక్కడ కూడా ఉంటుంది కానీ మన అంతలా జనాలు ఉండరు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కూడా పెద్ద అంతేం పట్టించుకోరు, అంత డెడికేటెడ్గా అలా ఏం ఉండరు అనుకుంటున్నాను. మరి ఎప్పుడు చూడలేదు, సైలెంట్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినా కూడా సైలెంట్గా వాళ్ళొక్క సబబ్లో తిరిగేసి వెళ్ళిపోవడం అట్లా ఉంటుంది అనమాట. సో ఎక్కడ నేను క్యాంపెయిన్ చేయడం అలా ఎక్కడ చూడలేదు ఇంతవరకు. ఇంకా 2 డేస్ అయిపోతుంది కాబట్టి ఇంక ఇప్పుడు కూడా ఏం జరగవు. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. సో మేమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అండ్ ఓటర్ ఐడి తీసుకున్నావా? ఓటర్ ఐడి అవసరం. ఓటర్ ఐడి లేకుండా ఎలా వేస్తావు ఓటు? డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ. ఓ, ఇక్కడ ఏంటంటే ఓటర్ ఐడి లేదంటే ఆధార్ అలా ఏమి ఉండవు ఇక్కడ. ఇక్కడ ఏదన్నా సరే మెయిన్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు లేదంటే అడ్రస్ ప్రూఫ్ ఏదైతే, అంతే కదా.
పాస్పోర్ట్ మెయిన్ డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే పాస్పోర్ట్ ఎక్కువ అడుగుతారు. నేను డబ్బులు ఏమన్నా ఇచ్చారా ఓటి పార్టీకి? ఏమని ఇవ్వలేదా? అయ్యయ్య, ఇక్కడ మనీ ఆఫర్ ఏం చేయరన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఓటు వేయకపోతే మనకే ఫైన్ వేస్తారు రివర్స్ లో ఓటు వేయనందుకు. సో కంపల్సరీగా ఇక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ వేయకపోతే కనుక ఏదో ఒక రీజన్ లెటర్ అనేది తీసుకురావాలి. జాబ్ లో లేదంటే హెల్త్ ఇష్యూస్ కానీ అలా ఏదన్నా ఉంటే సర్టిఫికేట్ అలా పెడితే కనుక ఎక్స్క్యూజ్ చేస్తారు, లేదంటే ఫైన్ కంపల్సరీగా పే చేయించుకుంటారు. ఇంకేమన్నా మర్చిపోయానా? ఇంకేమన్నా చెప్పు, హెల్ప్ అయ్యా ఏమన్నా? ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నా, నీకు ఒక మెమరీగా నేను లాగ్ చేస్తున్నా. అంతేనా? సో వెళ్ళిపోదామా? ఓకే, సో ఇంక మేము ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ప్రెసెంట్ ఉన్నది రూలింగ్ పార్టీ వస్తుందా అపోజిషన్ పార్టీ వస్తుంది అనుకుంటున్నా? అప్కమింగ్ ఏమైనా ఐడియా? ఏం చెప్పట్లేదు మా ఆయన, బ్లాగే వద్దన్నాడు. ఇంక ఈ బ్లాగ్ లో చెప్తాడని నేను త్రీ డేస్ లో తెలుస్తుందా? అంటే మామూలుగా నీకు ఒక వ్యూ ఉంటది కదా నాన్న, ఈ పార్టీ వస్తుందేమో అని అనిపిస్తుంది కదా. అంటే సరే నీకు కాదు, బయట టాక్ ఎలా ఉంది? మామూలుగా జనరల్ గా మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకుంటావు లేదంటే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటావు కదా. అపోజిషన్ మేబీ అపోజిషన్ 50-50 ఛాన్సెస్ అయితే ఎవరైనా కావచ్చు. సో ఇది బయట టాక్, నీ ఒపీనియన్ చెప్పు. చెప్పమా, దాచిపెట్టుకో. ఎలక్షన్స్ అయిపోయిందా? త్రీ డేస్ తర్వాత న్యూస్ వస్తుంది కదా, అప్పుడు నేను అనుకున్నా ఇదే గెలుస్తుంది అంట. మా ఆయన కూడా బాగా తెలియతే అట్లా ఎక్కువైపోతుంది. అసలు మామూలుగా కాదు, నేనే కొంచెం నేర్చుకోవాలి. ఇప్పుడైతే ఎలక్షన్ సెంటర్కి వచ్చాము. మా హౌస్ నుంచి ఒక 10 మినిట్స్ అనమాట నియర్ బై వచ్చేసాము. ఇక్కడ చూసారా, పార్కింగ్ అయితే కొంచెం కష్టమే అనిపించింది, ఫుల్ అయిపోయాయి మొత్తం. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ గ్రౌండ్ ఉంటే అక్కడ పార్క్ చేసుకున్నాము. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారు, ఇంత క్యూ ఉంటుందని చెప్పేసి. క్యూ చాలానే ఉంది. మళ్ళీ మేము కార్ పార్క్ చేసుకుని వచ్చేసరికి ఒక 5 మినిట్స్ పైనే పడుతుంది. నేను కూడా వెళ్తున్నాను, అక్కడ దాకా వెళ్తాను. వాళ్ళు కనుక బయటకు పో అంటే వెళ్ళిపోతా. వాళ్ళ పేరు దగ్గరికి వెళ్ళి 1 అని ఎంటర్ చేయాలా? పెన్ తో రాయాలా? 1-2-3 అలా నంబరింగ్ కావాలి. అదే మామూలుగా పెన్ తోనే కదా? ఎక్కువ 1 ఎవరికి వస్తే వాళ్ళు. ప్రెసెంట్ తనున్న మామూలుగా ఎగ్జాంపుల్ గా ఇచ్చారా వాళ్ళ నేమ్స్? అలా నేమ్ మనకి ఇచ్చింది వీళ్ళు, వీళ్ళు అనమాట ఈ క్యాండిడేట్ వాళ్ళు ఇండిపెండెంట్ అంట కాబట్టి 1 వేసి ఇచ్చారు. చైర్స్ ఏంటన్నా ఇక్కడ చేయొచ్చు, క్యాంపెయిన్ చేయొచ్చు. చూసారు
చూసారు కదా క్యూలో కొంచెం వరకు నేను ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత నేను ఇక్కడ వెయిటింగ్ ఏరియా ఉంటే వచ్చేసాను. ఎంత ప్రశాంతంగా ఉందో, గొడవ లేదు, స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఏం లేదు. ఏదో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వస్తే ఎలా ఉందో అలా ఉందన్నమాట. ఇంకా అక్కడే కొంచెం స్ట్రిక్ట్గా ఉంది కానీ ఇక్కడ అసలు అలా ఏం లేదు. సో ఇక్కడ పక్కనే స్విమ్మింగ్ క్లాసెస్ జరుగుతుంటే ఇంకా అవి చూస్తూ వెయిట్ చేస్తున్నాను. సో క్యూ అయితే ఇంకా పెరిగిపోయింది. ఇంకా చెత్తిన తర్వాత ఇంకా చాలా పెద్ద లైనే ఉంది. సో చూసారా, ఇదంతా కూడా క్యూనే. ఇంకా రికార్డ్ చేయొచ్చు కానీ బట్ నాకే చేయాలనిపించలేదు. మళ్ళీ ఎవరైనా నో చెప్తే ఎందుకులే రిస్క్ అని కూర్చున్నాను. చెత్తన అయితే ఓట్ వేయడానికి వెళ్ళాడు. ఇక్కడ నేను వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తున్నాను. లైన్ ఉంది కానీ క్యూ కొంచెం పెద్దగానే ఉంది కానీ స్పీడ్గా వెళ్ళిపోతుంది. మినిమం అయితే ఒక 10 మినిట్స్ అయితే వెయిటింగ్ ఉంది. సో ఇవాళ ఎక్కువ మందే వచ్చారు. బాగానే స్టార్టింగ్లో వచ్చేసి పాంప్లెట్స్ ఇస్తున్నారనమాట. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళే ఎంపీస్ అనమాట, ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఎంపీ అనమాట వివేక్ సింగ్. ఆయనే ఉండి ఇస్తున్నారు, నేను చూడలేదు. తర్వాత పాంప్లెట్ తీసుకున్న తర్వాత చేతనే చెప్తున్నాడు, ఈ ఫోటోలో ఉన్న ఆయనే చూడ అంటే వెనక్కి తిరిగి హాయ్ చెప్తే నవ్వుతున్నాడు అనమాట. ఇక్కడ వీళ్ళే పాంప్లెట్ పంచుతుంటే కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా, మనం ఎలా వేయాలి ఓట్ అనేది కూడా చెప్తున్నారు. మనం ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాము అక్కడ నెంబరింగ్ ఇవ్వాలి 1 అని. ఇంకా ఆప్షన్స్ రిమైనింగ్ వాటికి 2-3 అలా ఇవ్వచ్చు అనమాట. ఇంకా తెలిసిందే కదా, ఎక్కువ వన్స్ ఏ ఎంపీకి అయితే వస్తారో ఇంకా వాళ్ళే అనమాట ఆ పార్టీ ప్రెసిడెంట్ అవుతారు. సో ఇక బ్యాక్ సైడ్ చూసారా, అన్ని లాంగ్వేజెస్లో ఎలా ఓటు వేయాలని మెన్షన్ చేశారు. తెలుగు కూడా ఉంటుందేమోనని చూశాను కానీ బట్ రెండిట్లో లేదనమాట. సో ఆ రోజు కూడా రావాలని కోరుకుంటున్నాను. అండ్ సో చాలా పీస్ఫుల్గా ఉంది, సైలెంట్గా ఉంది, క్వైట్గా ఉంది, చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. ఎటువంటి హడావుడి లేదు, పెద్ద రిస్ట్రిక్షన్స్ లేవు, అలా ఉందన్నమాట. సో చూడాలి ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుందో. ఒక్కొక్క పార్టీ వస్తే ఒక్కొక్కటి చెప్తారు, వీసాలు కొంచెం ఈజ్ చేస్తారని, ఇంకా హౌస్ రేట్స్ తగ్గుతాయి అని చాలా చెప్తారు. బట్ ఫైనల్లీ వన్స్ ఎలెక్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలన్నమాట. సో ఏదైనా ఎవరో ఒకరికి వేయాలి కాబట్టి ఉన్న వాళ్ళలో అది బెస్ట్ చూస్ వేయడం అనమాట. సో ఇక్కడ చూసారా, ఆ పాంప్లెట్లో అవన్నీ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏవైతే వాళ్ళు రూలింగ్లోకి వస్తే ఏం చేస్తారు అనేది అంత మెన్షన్ చేశారనమాట. అయిపోయింది అప్పుడే, అయిపోయింది అప్పుడే. ఏ పార్టీ కేసావాడక్క? ఓకే, ఎలా ఉంది లోపల? అంటే ఎలా వేసావు అది అడుగుతున్నా. ఇందాక చెప్తున్నావు కదా 2 వేసానని. ఒకటి ఎంపీ, ఒకటి సెనేట్. ఓకే, ఒక దాంట్లో ఏమో 6 సెలెక్ట్ చేయాలి. 6 పీపుల్ ప్రయారిటీ ప్రకారం 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఇంకో దాంట్లో కూడా అంతే. 6 సెనేట్. చేతికి మార్కేలా? ఏ చేయనిది? ఏం వేయలా. చేతికి ఏం వేయరా? మరి ఎలా తెలిసింది నువ్వు వేసావని? మన ఐడి తీసుకొని మనకు ఒక పేపర్ ఇస్తారు, ఇంకా అయిపోయింది అంతే కదా. ఒకవేళ మళ్ళీ వేస్తే నువ్వు మళ్ళీ వేస్తే ఆ పేపర్ మనకి ఇవ్వరు కదా. ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకుంటారు. ఓకే, ఒకటి ఎంపీ, ఒకటి సెనేట్. ఒకటి సెనేట్ అంటే ఏంటి? సెనేట్ అంటే లోకల్, మనది స్టేట్ ఎలక్షన్స్ లో స్టేట్ లీడర్. ఓకే, ఆల్ గుడ్ అయితే మొత్తం సూపర్. క్యూ ఉంది, పెరుగుతానే ఉంది, వస్తూనే ఉన్నారు. సో అదనమాట ఇవాళ చైతన్య ఫస్ట్ రానిస్తారా లోపలికి? నేనే మళ్ళీ వాళ్ళు అక్కడ వెళ్ళు అని అంటే బాగోదు కదా, అందుకని నేనే మిడిల్ లో వచ్చేసి రావచ్చు. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, మేము ఏ పొలిటికల్ పార్టీకి కానీ ఏ పొలిటికల్ పర్సన్కి కానీ మా సపోర్ట్ ఏం లేదు. మీ అందరికీ తెలుసు, మేము కూడా ఇక్కడ కొత్తగా వచ్చి ఉంటున్న వాళ్ళమే. కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది, మాకు ఒక మెమరీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఎలా ఉంటుంది, లైక్ ఇప్పుడు మా పేరెంట్స్ అయినా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, సో వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పి రికార్డ్ చేశాను. తప్పితే ఏ పార్టీని కానీ ఎవరిని వీడియోలో చూపించాలని కానీ వేరే వాళ్ళని అలా ఉద్దేశం ఏం కాదు. సో మీరు కూడా పాజిటివ్గానే థింక్ చేయండి, మీకు హెల్ప్ అయ్యేలా తీసాను అని చెప్పేసి. సో అది నెక్స్ట్, ఇంకా సో అది ఈ ఇయర్ అయితే అయిపోయింది, మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత చూసుకుందాం. ఈలోపు నేను కూడా వేస్తానేమో చెప్పలేను. సో అది చలో బ్లాక్ కోట్ వేసుకొని పాంప్లెట్ ఇస్తున్నాను, క్యాంపెయిన్ చేస్తున్నాను. పేరు వివేక్ సింగ్. ఈ వైట్ లిబరల్ క్యాండిడేట్, అక్కడ
వైట్ షర్ట్ వేసుకొని ఉంది చూడు, లేబర్ క్యాండిడేట్. జస్ట్ వండి ఇచ్చింది. ఇద్దరు పక్క పక్కన ఉన్నారు, మేబీ ఫోటో కోసం వచ్చారా ఏంటి? అంతే కదా, అక్కడ ఇద్దరు ముగ్గురు పాంప్లెట్లు ఇచ్చింది, వాడు ఒకటి ఫోటో తీసాడు, ఇంకా బాగుంది. చూసారు కదా, అక్కడైతే పాంప్లెట్స్ ఇస్తున్నారు. ఆపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ పక్క పక్కన ఉన్న గొడవలు ఏం లేవు, మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే ఉంది. అస్సలు గొడవలు లేవు, పెద్దగా మాట్లాడడం ఏం లేదు, అంతా సైలెంట్గా వెళ్ళిపోయింది. క్యూ కూడా 10 మినిట్స్లో అయిపోయింది. సో నేను కూడా లోపలికి వెళ్ళాల్సింది, బట్ నేనే భయపడ్డాను, మళ్ళీ లోపలికి వెళ్ళాక ప్రూఫ్ అడుగుతాం, మన దగ్గర ఏం లేదు కదా అని. కాకపోతే వచ్చి ఉండాల్సిందని నా చైతన్యం. ఓకే, నెక్స్ట్ టైం, నెక్స్ట్ ఇయర్ కుదిరితే నేను కూడా వెళ్తాను కలిసి ఓటు వేయడానికి. అని చూసారు కదా, నేనైతే మాక్సిమం ట్రై చేశాను మీకు అంతా షేర్ చేయడానికి, చెప్పడానికి. ఏదైనా 1-2 పాయింట్లనే మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో వేయకపోతే కనుక రేపు సాటర్డేలోపు కంపల్సరిగా మీ ఓటు వేయండి. నేనైతే ఈ వ్లాగ్ కంపల్సరీగా సాటర్డేలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది ఇంకేదైనా పాయింట్స్ మర్చిపోతే, మీకు ఏదైనా తెలిస్తే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.